ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదని కామారెడ్డి బీజేపీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సరెండర్ లీవుల విషయంలో పోలీసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొత్త ఉద్యోగాల సంగతి తర్వాత ఉన్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆయన విమర్శించారు. కానీ బేసిక్ లో ఉంటుంది ఆ డబ్బు జీతాల రూపకంగా వాళ్ళకి రాదు, కానీ వాళ్ళ బేసిక్ ప్రైస్ పెరుగుతుంది. ఇది నోషనల్, అది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి పార్ట్ టూలో ఏం పెట్టాడంటే చనిపోయినటువంటి ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు, రావాల్సినటువంటి ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా చేశాడంటే, ఎవరైనా ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఇంకొక ఉద్యోగికి డబ్బులు వస్తాయి, ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఇంకొక ఉద్యోగికి డబ్బులు వస్తాయి. అంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 100 రూపాయలు పెన్షన్, 70 రూపాయలు 100 రూపాయలు పెన్షన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వృద్ధులు చనిపోతే ఇంకొకరికి బతుకున్న వరకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామనేది అప్పట్లో ఉండే సేమ్ పద్ధతి. ఆయన శిష్యుడే కాబట్టి అది దాన్నే ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎన్ఎడ్ లీవ్స్ని కూడా పార్ట్ 2 పద్ధతి కింద పిఆర్సీ 2020లో మెన్షన్ చేసి ఈ పద్ధతి పెట్టాడు. చనిపోతేనే ఆ ఎన్ఎడ్ లీవ్స్ బతుకున్న వాళ్ళకి వస్తుంది, ఒకరు రిటైర్ అయితేనే ఇంకొకరికి వస్తుంది. అంటే ఉద్యోగం ఇంకొకరికి రావాలంటే ఒకరు చనిపోవాలి, ఇది పరిస్థితికి దిగజార్చింది. అలాగే పార్ట్ 3 ఒకడేమో 18 నెలల వాయిదా పద్ధతి ఉద్యోగస్తులు, ఇంకొకరికేమో 9 నెలల వాయిదా పద్ధతి, ఇప్పుడు పెన్షన్ ఇళ్లకు 36 నెలల వాయిదా పద్ధతి. ఈయన పెన్షన్ కోసం ఆయన బతుకుతాడా, ఎదురు చూసి ఆ విశాఖ ఉద్యోగి చచ్చిపోతాడా అనే పరిస్థితిలో పెన్షన్ ఇళ్ళు ఉన్నారు. ఇంత ఘోరంగా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తుంది. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు మాట్లాడి, మరి ఉద్యోగ సంఘ బాధ్యతలు ఉన్నటువంటి సంఘాధ్యక్షులు కూడా ఎందుకు మాట్లాడరు అనేది మొదటి ప్రశ్న. ఏ సంఘాలకు